కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు వాటి ప్రధాన విధి మన శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేయడం మూత్రపిండాలు సరిగ్గా పని చెయ్యకపోయినా లేదా విఫలమైన మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది ఇది వివిధ వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశాన్ని పెంచుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది వాస్తవానికి మన చెడు అలవాట్ల వల్ల మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి మన అలవాట్లే దాదాపు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి వాస్తవానికి కిడ్నీలు సక్రమంగా పనిచేస్తే శరీరంలోని చాలా పనుల్లో ఎటువంటి సమస్య ఉండదు కానీ ఏదైనా సమస్య ప్రారంభమైతే మాత్రం ఎన్నో వ్యాధులు సంభవిస్తాయి దీంతో పాటు ముఖ్యమైన అవయవాలు కూడా దెబ్బతింటాయి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల మన కిడ్నీలు పాడైపోతున్నాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తప్పులు కూడా మనకు తెలియకపోవడం ఒకవేళ మనకు తెలిసినా పట్టించుకోకపోవడం సాధారణంగా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా నిద్రించే వేళ తెల్లవారుజాము వరకు మూత్రాన్ని ఎక్కువసేపు బిగబట్టి ఉంచుతారు ముఖ్యంగా మార్కెట్లో లేదా రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది సమయానికి మూత్ర విసర్జన చెయ్యరు ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది ఇక మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో ఉంటుంది కాబట్టి రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం చాలా మంచిది దీంతో శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి శరీరంలో నీటి కొరత ఏర్పడితే విష పదార్థాలు బయటకు రాకపోవడమే కాకుండా కిడ్నీలు మురికిని శుభ్రం చేయడం కష్టమవుతుంది దీనివల్ల కిడ్నీలో రాళ్ళొచ్చే అవకాశం ఉంది మన ఆహార అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి ఎక్కువ కారణమవుతాయి కాబట్టి పచ్చి కూరగాయలు తాజా పండ్లు పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినడానికి ప్రయత్నించాలి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి మీరు బేకన్ సాసెస్ హాట్ డాగ్స్ రెడ్ మీట్ బర్గర్లు ఫ్యాటీలు పిజ్జా ప్రాసెస్ చేసిన వస్తువులను తింటే అది మూత్రపిండాలకు చాలా హాని కలిగిస్తుందట కావున మూత్రపిండాలకు హాని కలిగించే ఆహారానికి దూరంగా ఉండటంతో పాటు ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది